మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మిర్యాలగూడ మారుతీరావు హైదరాబాద్లోని ఆర్యవైశ్య భవన్లోని గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆదివారం ఆత్మహత్య చేసుకున్న మారుతీరావు అంత్యక్రియలు జరిగాయి. కుటుంబ సభ్యులు అందరూ కూడా దగ్గరుండే అంత్యక్రియలు నిర్వహించారు. మారుతీరావు ఆత్మహత్యతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. తండ్రి మృతదేహాన్ని చూడడానికి అమృత వెళ్ళింది, కానీ కుటుంబ సభ్యులు ఆమెను మృతదేహం వద్దకు రానివ్వలేదు. అనంతరం అక్కడ జరిగిన ఉద్రిక్త పరిస్థితులతో ఆమె తన తండ్రి భౌతిక కాయాన్ని చూడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. తర్వాత ఆమె తన ఇంటికి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం 2 గంటలకు అమృత మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో అమృత ఈ ఘటనకు సంబంధించి అన్ని విషయాలు మాట్లాడారు. అయినా కూడా కొన్ని ఛానళ్లు, మీడియా ప్రతినిధులు ఆమె వ్యక్తిగత ఇంటర్వ్యూ కోసం ఇంటికి వెళ్ళి ముఖాముఖి నిర్వహించారు. ఆ క్రమంలో ఒక ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అనుకోకుండా అమృత స్పృహ తప్పి కింద పడిపోయింది. మిర్యాలగూడలోని తన ఇంట్లో ఓ ఛానల్కు ఇంటర్వ్యూ ఇస్తుండగా ఈ ఘటన జరిగింది. ఓ ఛానల్ ప్రతినిధితో అమృత మాట్లాడుతూ మారుతీరావును నేను ఏమన్నా చంపానా అని ప్రశ్నించారు. తండ్రి మారుతీరావు ఆత్మహత్య నేపథ్యంలో స్పందించిన అమృత, నా బాబును చూస్తాను అని మా అమ్మ వస్తానంది. నా భర్తను చంపించి పిల్లాన్ని చూస్తానంటే ఎలా నమ్మేది? నా భర్త ప్రణయ్ను చంపింది 8 మంది దుండగులు. మారుతీరావు కాకుండా ఇంకా 7 నిందితులు వారిలో ఉన్నారు. నా భర్తను చంపి నన్ను ఒంటరిదాన్ని చేసి ఇప్పుడు వాళ్ల కోసం నన్ను దగ్గరకు చేర్చుకోవాలని అనుకుంటే నేను ఎలా ఒప్పుకుంటాను అని అమృత ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే మీడియా వాళ్ళు వెంటనే ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఆమె సమాధానం చెప్పలేకపోయింది. మీడియా అంటున్న మాటలు, సమాజంలో అందరూ ఆమెను విలన్గా చూడడం, తండ్రి ఆత్మహత్య ఘటన, ఇవన్నీ కూడా ఆలోచించి ఆమె ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అమృతకు ఎలాంటి ప్రమాదం లేదు, ఆమె కోలుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక అంతకుముందు కూడా అమృత తల్లి గిరిజ కూడా స్పృహ తప్పి కింద పడిపోయింది. మారుతీరావు శవం వద్ద ఏడుస్తూ ఆమె కింద పడిపోయింది. వెంటనే అక్కడ ఉన్న ఒక డాక్టర్ ఆమెకు చికిత్స చేశాడు. ఆమెను ఓదార్చేందుకు బంధువులు, కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 2 తల బాదుకుంటూ ఆమె ఏడవడం అందరినీ కలతపెట్టింది. మారుతీరావు ఆత్మహత్యను పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మారుతీరావు అద్దెకు తీసుకున్న ఆర్యవైశ్య భవన్లోని గదిలో ఓ గ్లాసును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.